Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. Everyone, hope you're doing absolutely fine. So, boys and girls, చాలా రోజు వీడియోస్ లేవు, కన్సిస్టెన్సీ తగ్గిపోయింది, కొన్ని పనులు ఉన్నాయి అనమాట, అందుకని చెప్పి వీడియోస్ ఏం పెట్టలేదు. బట్ యా, ఐ గెస్ ఫ్రమ్ నౌ ఐల్ స్టార్ట్ అనుకుంటున్నా, కానీ అయితేనే అసలు. బట్ యా, టుడేస్ వీడియో పీపీఎఫ్కి ఇస్తున్నాను అనమాట, స్ట్రీట్ ట్రిపుల్ చాలా రోజుల తర్వాత. అండ్ దీనికి ఆల్రెడీ చాలా స్క్రాచెస్ ఉన్నాయి, సో యాక్చువల్లీ రీపెయింట్ చెప్పిద్దాం అనుకున్నా, కానీ ఇప్పటికే కాప్ సీన్ చాలా గట్టిగా ఉంది హైదరాబాద్లో, మళ్ళీ రీపెయింట్ చేసే తర్వాత ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ రెడ్లోకి అయితే నాకు చెప్పేదాన్ని లేకుండే ఐ వాంటెడ్ టు గో ఫర్ సంథింగ్ లైక్ వైట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. కాకపోతే ఏంటంటే ఇంకా కాప్స్ సీన్ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పలేదు. సరే అని చెప్పి ఇంకా పీపీఎఫ్ చేపించేస్తున్నా, ఒకవేళ కలర్ మారుస్తే పీపీఎఫ్ తీసేసి మళ్ళీ కలర్ వేసి మళ్ళీ పీపీఎఫ్ చెప్పిద్దాము. బట్ ఈరోజు అటెండ్ అయిందంటే బండెల్ ఇచ్చిద్దాము, రేపు ఈవినింగ్ కల్ ఇస్తా అన్నారు. ఎందుకంటే ఎల్లుండి మనకి ఎస్ఎన్ఐఎస్టీ కాలేజ్లో ఈవెంట్ అనమాట, దే హావ్ ఇన్వైటెడ్ అస్, వెళ్దాం అనుకుంటున్నాయి సారి. సో యా, వెళ్దాము బండి ఇచ్చి చూద్దాము, లెట్స్ గో. బండి అయితే వార్మప్ ఇస్తుంది గైస్. కాకపోతే ఏంటంటే దీనిలో పెట్రోల్ లేదు, యాక్చువల్లీ ఉంది 4-5 లీటర్స్ ఉంది, కాకపోతే ఏంటంటే పీపీఎఫ్ చేసాం ట్యాంక్ తీసేస్తామన్నమాట, సో అందుకని చెప్పేసి నేను పెట్రోల్ కొట్టేయట్లేదు, ఫుల్ ట్యాంక్ ఉండే మొత్తం ఖతం చేసి ఈరోజు ఇస్తున్నా. ఈ కొంచెం ఫ్యూయల్ అయితే దాంట్లో పోసేస్తా అక్కడ వరకు వెళ్ళడానికి, ఆల్రెడీ ఉంది 4-5 లీటర్స్. కాకపోతే ఏంటంటే ఇంకా రిజర్వ్లో కూడా పడలేదు బండి, బట్ యా పోస్తే ఏంటంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇది దాగే ఫ్యూయల్కి 1/2 లీటర్ దేనికి పనికిరాదు కానీ, బట్ యా డస్ ద జాబ్. ఫ్యూయల్ పంప్కి ప్రాబ్లం రాకపోతే చాలు కదా, దీనికి కూడా కొంచెం జెల్ ప్లేట్ వేయాలి. ఇలా చాలామంది నెంబర్ ప్లేట్ గురించి అడిగినారు, ఇట్ ఇస్ అ జెల్ నెంబర్ ప్లేట్ అనమాట, అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫాంట్. ఇది యాక్చువల్లీ లీగల్ ఫాంటే, సో ప్రాబ్లం ఏం రాదు. అండ్ చాలామంది అడిగినారు నన్ను ఎలా ఆర్డర్ చేయాలని చెప్పేసి, సాబు స్పెక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, దానికి మెసేజ్ చేయండి. ఈజీలీ లాస్ట్ మోర్ దెన్ 2 ఇయర్స్, మీరు ఇంకే బ్రాండ్ తీసుకున్నా మీకు అంత రోజులు అయితే రావు డెఫినెట్గా. అండ్ ఏంటంటే బ్రౌన్ అయిపోతాయి, వాళ్ళు క్రిస్టల్ వాడతారు, మనం ఇంకో కెమికల్ వాడతాం, అది ఏంటంటే బ్రౌన్ కాదు. సో యా, అండ్ మీద తెలిసిందే ఎక్కడికి వెళ్తున్నానో, మనీ కార్స్ ఫర్ ఐ మీన్ విష్ణు కార్ కేర్, ఇప్పుడు దాన్ని రీబ్రాండింగ్ చేసినారనమాట, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్రో ఏంది మన్నాడు వారి మనీ కార్స్ ఫర్ వెళ్ళమంటున్నాడు, ఇప్పుడేమో విష్ణు కార్ కేర్కి వెళ్తున్నాడు అని చెప్పి, రెండు ఒకటే విష్ణు కార్ కేర్ నాకు విష్ణు కార్ కేర్ అని చెప్పి రీబ్రాండింగ్ చేసినారు. సో కంప్లీట్ బాడీ పీపీఎఫ్ చేపిస్తున్నాను నేను, ఆ డిస్ప్లే కానీ ముందు హెడ్లైట్ కానీ సైడ్ ప్యానల్స్ చూడాలి, ఎందుకంటే అవి మ్యాటర్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ దగ్గర బ్లాక్ పీపీఎఫ్ ఉంటుంది బ్లాక్ చేపించేస్తా, సో ఐఎమ్ స్టిల్ థింకింగ్ అనమాట. లెట్స్ సీ, ట్యాంక్ కూడా ఫస్ట్ అయితే ప్లాన్ బ్లాకే చెప్పారని ఉండే, కాకపోతే ఏంటంటే దానికి రిలీఫ్ కట్స్ వస్తాయన్నమాట, అప్పుడు గలీజ్ కనిపిస్తుంది. అబ్బా గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయినాం కదా, లెట్స్ ఓకే మళ్ళీ వెళ్దాం. బ్లాక్ పీపీఎఫ్ వేపిద్దాం అనుకున్నాం కానీ ఏమైందంటే అది రిలీఫ్ కట్స్ ఇస్తారు కదా అక్కడ నుంచి మళ్ళీ రెడ్ కలర్ అనేది పాప్ అవుతుంది, వేరే డార్క్ కలర్ ఉన్నా మేనేజ్ చేయొచ్చు కానీ ఇది బ్రైట్ రెడ్ కలర్ కదా కొంచెం మా కట్స్ నుంచి గలీజ్ కనిపిస్తుంది అన్నమాట. అండ్ గైస్ ఒక 2-3 వీక్స్ ఒక లాంగ్ రైడ్ వేద్దాం అనుకుంటున్నా స్ట్రీట్ ట్రిపుల్ మీద, సో యా చూద్దాం ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ యాజ్ ప్లాన్. ఒక 2-3 వీక్స్లో విల్ బీ ఆన్ ద రోడ్ ట్రిప్, కాకపోతే ఏంటంటే ఎండ చింపేస్తుంది, సో మోస్ట్ ప్రాబ్లీ అంటే మరీ లాంగ్ రైడ్ కాదు, ఒక 1000 కిలోమీటర్స్ రైడ్ అట్లా కొట్టేసుద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే సంపు గారు చెప్పాను దానికన్నా ముందు, ఈరోజు 18-19 అనుకుంటా ఈరోజు డేట్, అండ్ టైం ఆల్మోస్ట్ వచ్చేసి 11:59 అయింది. నేను వాళ్ళకి 11 కల్లా ఉంటా అని చెప్పిన, ఎందుకంటే బైక్ నాకు రేపు ఈవినింగే కావాలి కదా, కానీ నాకు చాలా ఉండే దీని కలర్ చేంజ్ చేయాలని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మళ్ళీ రెడ్ స్పెక్ట్రంలోకే నాకు వెళ్ళాలని లేదు, ఎందుకంటే నాకు రెడ్ అంతా ఏ కలర్ అంత ప్లీజింగ్ అనిపించలేదు నాకు రెడ్లో, సో నేను ఏమైనా సంథింగ్ లైక్ వైట్ హైపర్ షిఫ్ట్ అలా ఏమైనా అనుకున్నాను అనమాట, సాబు స్పెక్లో చేయిద్దాం అనుకున్న పెయింటింగ్. కాకపోతే ఏంటంటే ఇంకా లైట్ తీసేసుకున్నా చూద్దాం ఒక 6 మంత్స్ తర్వాత అనుకుంటున్నాను అనమాట. అండ్ ఎవరికైనా పెయింటింగ్ కావాలన్నా ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్స్ కావాలన్నా డెఫినెట్లీ డ్రాప్ అస్ డిఎం. అండ్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్ సిరీస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనుకోండి స్ట్రీట్ ట్రిపుల్కి, మెల్లమెల్లగా అన్నీ అడ్వాన్స్ చేస్తాం కదా మనము. కాకపోతే ట్యాంక్ పడి వెళ్ళిపోతుంది ట్రాంప్ది, వేరేది వేపిస్తాను నేను ట్రాంప్ది కాకుండా. ఇది ప్రొడ్యూస్ చేసే పార్కి మనం వెనక వెళ్ళిపోతాము, అందుకని చెప్పేసి ఐఎమ్ గెటింగ్ ద థై ప్యాడ్స్ ఆల్సో, ఐ మీన్ థై గ్రిప్స్. అండ్ అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్, నేను పీపీఎఫ్ ఎందుకు చేపిస్తున్నా సెరామిక్ కాకుండా, ఎందుకంటే నేను కొంచెం రఫ్ అండ్ టఫ్ బండి పాడతా కాబట్టి నాకు సెరామిక్ అంత యూజ్ అవ్వదు. సెరామిక్ అయితే ఇంకా మనకు తక్కువనే అవుతుండే, ఆల్మోస్ట్ ఒక 6-7 థౌజండ్లో అయిపోతుండే, పీపీఎఫ్ అంటే అట్లీస్ట్ ఒక 15,000 వరకు చార్జ్ చేస్తారు. సో యా, అమ్మా ఎండ స్టార్ట్ అయిపోయింది అసలు నిజంగా, ఘోరం ఎండ కొడుతుంది కొన్ని రోజుల నుంచి, ఇప్పుడు ఎట్లుందంటే మెయిల చింపేస్తుంది. అమ్మ ఇదే గల్లీలో చిన్నప్పుడు సైకిల్ వేసుకొని తిరుగుతున్నాను నేను,
శారదా థియేటర్ గల్లి. నేను మా నితీష్ గారు అయితే ఇదంతా తిరుగుతున్నాడు డిస్కవర్ బైక్ వేసుకొని. వాడేమో కాలిఫోర్నియాలో ఉన్నాడు, నేనేమో ఇక్కడ ఉన్నా. లైఫ్ గోస్ బై ఫాస్ట్ బ్రో. అండ్ విష్ణు కార్కేర్ ఇక్కడ అంటే మన రాధికా థియేటర్ ఉంటుంది కదా ఈసీఐఎల్ దగ్గర, ఆ జంక్షన్ నుంచి మనం స్ట్రైట్ వచ్చినాం అనుకో ఆపోజిట్ లైన్లో రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు అదే లైన్లో ఉన్నా. అయ్యో చూడండి, విష్ణు కార్కేర్ పీపీఎఫ్ సెరామిక్ కోటింగ్ ఇదే అన్నమాట. మిర్చిలు ఆరేశారు కదా. సో గైస్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ డీటెయిలింగ్ అయితే మొత్తం స్టార్ట్ చేసినారనమాట. మీరు చూడొచ్చు బండి డీటెయిలింగ్ అయితే అవుతుంది. యాక్చువల్లీ నేను బండి ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే బండి రాగానే స్టార్ట్ చేసినారు వర్క్, ఫాస్ట్ రెస్పాన్స్ ఉండే సరే అని చెప్పి నేను కూడా కొంచెం చూపిద్దాం అనుకున్నాను అంటే ఎట్లా చేస్తారు ఏంటి సంగతి అని చెప్పేసి. ఫస్ట్ అయితే బండి డీటెయిల్ చేస్తారు, ఐ మీన్ వాష్ చేస్తారు, తర్వాత డీటెయిల్ చేస్తారు, దాని తర్వాత పెయింట్ కరెక్షన్ అన్ని చేసి దాని తర్వాత పీపీఎఫ్ చేస్తారనమాట. సో మోస్ట్ ప్రాబ్లీ పీపీఎఫ్ అయిపోతుంది. ఒకవేళ ఈరోజు నేను అప్పటివరకు ఉంటే మీ అందరు పీపీఎఫ్ ఎలా చేస్తారు ఏంటి సంగతి అని చూపిస్తా, దాట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అవుతుంది. సో యా లెట్స్ సీ ఎట్లా అవుతుంది ఏంటి అని చెప్పేసి, లెట్స్ సీ హౌ ది డే అన్ఫోల్డ్స్. సడన్గా మళ్ళీ పిలియన్ రైడర్ అయినా అనుకుంటున్నారు కదా. సో బేసికలీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా అనమాట వేదాంజ్ వచ్చిండి పికప్ చేసుకోవడానికి. వేదాంజ్ ఇస్ మై సబ్స్క్రైబర్. సో ఇంటికి వెళ్ళి మోస్ట్ ప్రాబ్లీ రేపే వస్తాయి ఇంకా నేను, పీపీఎఫ్ అయితే అవుతుంది. ది నెక్స్ట్ డే. సో గైస్ వెల్కమ్ బ్యాక్, ఇట్ ఇస్ డే 2. టైం అయితే అరౌండ్ ఒక 1:15-1:20 అవుతుంది. సో వెళ్ళి బండి కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. మొత్తం కంప్లీట్ కాలేదు అంట, కానీ అంత టైం లేదు మనకి. సో చూద్దాం, చిన్న చిన్న ఏవో పార్ట్స్ అన్ని కొంచెం కంప్లీట్ అయ్యే ఉన్నాయి, బట్ వెళ్ళే టైం కల్లా కంప్లీట్ అయితే బెటర్. వెళ్ళి బండి అయితే కలెక్ట్ చేసుకుందాం, ఐ టేక్ యూ లాంగ్. ఇప్పుడైతే ఓలా బుక్ చేసినా వస్తుంది, వెళ్ళినాక బండి తీసుకొని వెల్కమ్ బ్యాక్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్, ఏమేమి చేసినాం, ఎంత అయింది, ఎంత స్టోరీ అని చెప్పేసి. లెట్స్ గో. బాయ్స్ బండి దగ్గరికి అయితే వచ్చేసిన, ఇక్కడ చిన్న ఫాల్ట్ ఉంది నేను చెప్తా. బండి అయితే క్లీన్ ఉంది ఇప్పుడు. బండి అయితే కొత్తగా అనిపిస్తుంది అండ్ మొత్తం పీపీఎఫ్ అయిందనమాట. ముందు ఇవి ఈ ప్యానెల్స్ స్పీడోమీటర్ అన్నీ పీపీఎఫ్ అయినాయి అనమాట. ముందు హెడ్ లైట్ కూడా అయింది, షైన్ చూడొచ్చు బండిలో మీరు. లుక్స్ బ్యూటిఫుల్. కాకపోతే ఏంటంటే అంతా అయిపోయింది, కాకపోతే ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒకటే ఫాల్ట్ అయిందనమాట. ఇక్కడ ఒకటే ఎయిర్ ఫిల్ అయిపోయి ప్రాబ్లం వచ్చేసింది. ఇట్లా వీకెండ్ వస్తాం కదా అప్పుడు సెట్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను వెళ్ళిపోతా, పీపీఎఫ్ అయితే ఫెయిల్ అయిపోయింది అనుకోవచ్చు మనము. కలరే మారిపోయింది అసలు బండిది, మీకు కనిపిస్తుందో లేదో కానీ క్రేజీ పాప్ అవుతుంది ఇప్పుడు. ఆ ఒరిజినల్ ట్రయాంప్ కలర్ లాగా అనిపిస్తుంది, బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది కదా అదొకటి మనం షార్ట్ చేస్తారు. ఇప్పుడైతే వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకోవాలి. అండ్ ఇందాక నేను ఓలాలో వచ్చినా కదా, నాకు అంత ఫ్లాష్ అయినాయి అనమాట. లైక్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఓలా నడిపిస్తుండే అండ్ నాకు ఇంకా గుర్తుంది. ఒక రోజు నేను ఒక ఆమెని డ్రాప్ చేస్తున్నప్పుడు, ఒక నార్మల్ ఐ మీన్ రైడ్లో ఉన్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనమాట. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆమె నార్మల్ ఆమె చేసింది,
చేసినప్పుడు వెంటనే తీసేసింది. అంటే ఓలా రైడర్ని మనము చేయొద్దు అన్నట్టు చిన్న చీప్ ఉంటుంది కదా. నాకు ఘోరం, నాకు ఆ రోజు అది ఎంత ఘోరం అనిపించింది అంటే ఐ గేవ్ అర్ ఫ్రీ రైడ్, రైడ్ అయిపోయినాక చెప్పిన దిస్ రైడ్ ఇస్ ఆన్ మీ, డబ్బులు ఏం పే చేయకండి అవసరం లేదని చెప్పి, సో దట్ షీ నోస్ హౌ టు ట్రీట్ పీపుల్. అందుకే నేను ఎవరిని ఎక్కువ యూనో ఈ ఓలా డ్రైవర్స్ని కానీ స్విగ్గీ వాళ్ళని కానీ ఎక్కువ ఏం దమ్ చేయను. ఒకవేళ ఆర్డర్ వచ్చినా కానీ కిందికి వెళ్ళి తీసుకుంటా, పైకి వచ్చి ఏమి తీసుకోమను. ఐ ఆఫర్ దెమ్ వాటర్, ఎందుకంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్ళినారనుకో, పొజిషన్ ఉన్నారనుకోండి, ఆ కష్టం అనేది మీకు అర్థమవుతుంది. మా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది రిచ్ కిడ్స్, వాళ్ళు ఎట్లా అంటే యూనో స్విగ్గీ వాళ్ళతో రూడ్గా మాట్లాడడం కానీ, ఓలా వాళ్ళతో రూడ్గా మాట్లాడడం కానీ, పెట్రోల్ బంకులతో రూడ్గా మాట్లాడడం కానీ, రూడ్ ఎవరైనా మాట్లాడచ్చు. ఒకసారి మీరు ఆ పొజిషన్లో ఉంటే మీకు అర్థమవుతుంది లైఫ్ అనేది ఎలా ఉంటుందో. సో ఎప్పుడు అలా బిహేవ్ చేయకండి ఎవరితో, బీ రెస్పెక్ట్ఫుల్ టు ఎవ్రీ వన్. సో మళ్ళీ ఇదంతా పీకేసి మళ్ళీ ఇస్తా అన్నారు పీపీఎఫ్ అయితే, ఫ్యూయల్ కొట్టించేసుకొని విల్ గో అండ్ మీట్ ఎ సబ్స్క్రైబర్. ఒక సబ్స్క్రైబర్ జర్మనీకి వెళ్ళిపోతున్నాడంట, సో హీ టెక్స్టెడ్ మీ అన్న మిమ్మల్ని కలవాలని ఉంది ఒకసారి నాకు అని చెప్పేసి. సో ఆయన వెళ్ళి కలుస్తున్నా, ఆయన కలిసిన తర్వాత ఐల్ గో హోమ్. 1612 rupees అయింది అనమాట ఫ్యూయల్. ఒకప్పుడు నేను 2 days కూర్చుంటే వచ్చే పైసలు ఇవి. సో లైఫ్ అందరిది చేంజ్ అవుతుంది, స్టే ఫోకస్డ్ అండ్ వర్క్ హార్డ్. మా ట్యాంక్ ఇంకా జారుతుంది, పీపీఎఫ్ అయిన తర్వాత మొత్తం స్మూత్ అయిపోతుంది సర్ఫేస్ అంతా, ట్యాంక్ ఇంకా జారుతుంది. సో అర్జెంట్ ట్యాంక్ పార్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాలి. పీపీఎఫ్ అయితే ఫెయిల్ అయిపోయింది. అండ్ మనీ కార్స్లో వాళ్ళు నాకు ఇదే నచ్చుతుంది, ఐ మీన్ విష్ణు కార్ కెడ్ది, ఏమైనా ఫాల్ట్ ఉందంటే రెక్టిఫై చేస్తారు. అది ఇప్పుడు వేరే పీపీఎఫ్ షాప్ వాళ్ళు అనుకోండి, లేదన్నా బబుల్స్ వచ్చినాయి కదా, ఎండలో పెడితే వెళ్ళిపోతాయి, అది పెడితే ఇది వెళ్ళిపోతాయి అని చెప్పేసి గోల్మాల్ చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళే చెప్పినారు నాకు, మీరు సాటర్డే అలా తీసుకుని రండి, టైం ఇవ్వండి మాకు, అప్పుడు మేము రెక్టిఫై చేసిస్తామని. అండ్ రీసెంట్గా మేము స్కోడా స్లావియా వేరే దగ్గర చేయించిన, పేరు చెప్పాను కానీ ఎంత వర్స్ట్ జాబ్ చేసినారంటే, అసలు 15,000 చార్జ్ చేసినారు ఓన్లీ బ్లాక్అవుట్కి, సగం ప్యానల్స్ బ్లాక్అవుట్ కూడా చేయలేదు, కుదరదు అది అని చెప్పేసి. బట్ యా పైసలు అయితే చార్జ్ చేసినారు. దే డిడ్ అ వెరీ బ్యాడ్ జాబ్ కోంపల్లి దగ్గర, ఐ డోంట్ వాంట్ నేమ్ ద స్టోర్ బట్ యా. అండ్ బాయ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ పీపీఎఫ్ చేయించినప్పుడు మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఏమైంది ఏం సంగతి అని చెప్పేసి. ఇంక ఇది అప్డేట్ వీడియోలో అనుకోండి, విత్ దట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. హ్యాండిల్ దట్, డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్.